వెల్కమ్ టు మహా న్యూస్. రాష్ట్ర రాజకీయాలలో నల్లారి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిత్తూరు జిల్లాలో నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య సుదీర్ఘకాల రాజకీయ ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గాన్ని సైతం చంద్రబాబు నాయుడిని సైతం ఓడించి తీరుతామని చెప్పని వైసీపీ సవాళ్లు విసురుతుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. కిషోర్ కుమార్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి అసలు చిత్తూరు జిల్లా బాగా హాట్ హాట్గా ఉంది, కుప్పమును సైతం ఓడిస్తామని చెప్పని వైసీపీ వాళ్ళు సవాళ్ళు, మీరేమన్నా వై నాట్ పులివెందులా అంటూ ఉన్నారు, ఏంటి అసలు? అంత సీన్ లేదులేండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అంత సీన్ లేదు. లేదా? అంత సీన్ లేదు. లేదు. పొంగునూరులో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. పొంగునూరులో? పొంగునూరులో కూడా. ఓకే. కుప్పము టచ్ చేసే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని. ఓకే. అప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు ఏదో డబ్బుతో ఏదో పదవి ఏమంటారు మిస్యూజ్ చేయగలిగినారు. ఖచ్చితంగా కుప్పంలో ఆయన లక్ష ఓట్లతో గెలవబోతాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరంతా కూడా అనుకుంటున్నారు పెద్ద నాయకుడని. ఓకే. అదంతా ఏం లేదు. ఈ 4 ఇయర్స్ ల్యాండ్ మైన్ వైన్ శాండ్ వేల కోట్లు దోచిపెట్టి శాండిల్ కూడా ఉన్నట్టుంది కదా. ఆ శాండిల్డ్ కూడా అంటున్నారు, అది కన్ఫర్మ్ కాలేదు, అది కూడా అంటున్నారు, ఇదైతే కన్ఫర్మ్డ్ ల్యాండ్ మైన్ వైన్ శాండ్ వేల కోట్లు దోచిపెట్టి దాంట్లో ముఖ్యమంత్రి గారికి వాటా ఇచ్చి ఈయన కొంచెం తిని ఆ డబ్బు అంతా కూడా ఇట్లా రాజకీయంగా వాడి అపోజిషన్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తప్ప అంత సీన్ అయితే రామచంద్రారెడ్డికి లేదు. లేదు. ఓకే. ప్రస్తుతం అసలు పీలేరు నియోజకవర్గంలో ఏంటి అసలు పేరుకి చింతల రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే గాని, కానీ హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా షాడో ఎమ్మెల్యేగా ఉన్నారంటున్నారు, అసలు ఏంటి పీలేరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అదంతా కమిషన్లు దగ్గర అంతా ఏమైపోయింది, కమిషన్లు మయమైపోయింది మొత్తం. కమిషన్ కమిషన్లు. ఓకే. ఎంపీ గారు కూడా మనం అనుకుంటున్నాం కానీ డబ్బు ఆయన కూడా విపరీతంగా అన్నిట్లో కలెక్ట్ చేస్తున్నాడు, ఇసుకలో కానీ మైన్ లో కానీ వైన్ లో కానీ శాండ్ లో కానీ. ఓకే. ఇంకా ఎమ్మెల్యే మీరు చెప్పనక్కర్లా, ఏది దొరికితే అది వాళ్ళ బంధువుని ఒకరిని పెట్టుకొని అతని ద్వారా కూడా డబ్బులు వసూలు. ఓకే. లోకేష్ గారు చెప్పారు కదా, అవును, ఇంకు లేని పెన్ అని. అవును, ఇంకు లేని పెన్. లోకేష్ గారు మొన్న కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు చెప్పినాడు ఎమ్మెల్యే గురించి, అది కరెక్ట్ వర్డ్. అది అంతే. లోకేష్ గారికి మా ప్రజలంతా కూడా థ్యాంక్స్ చెప్తున్నారు, అంత మంచి వర్డ్ చెప్పిందని. ఓకే. మంచి డైలాగ్ ఇచ్చారు. డైలాగ్ ఇచ్చిందని. ఓకే. డైలాగ్ పనిచేస్తారు. పనిచేస్తారు. ఓకే. అసలు ఏంటి పీలేరు నియోజకవర్గంలో అంటే రేపు అంటే ఇప్పుడు దాదాపు మీరు 2 సార్లు ఓడిపోయి జై సమయ కేంద్ర తరఫున ఒకసారి ఓడిపోయారు, తెలుగుదేశం పార్టీ 3వ సారి, ఏంటి ఏం జరగబోతుంది? మొన్న వేవ్ అనేది ఉంది రాయలసీమలో, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి వేయాలనే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. ఓకే. ఆయన చూసి కాదు, వాళ్ళ ఆయన చూసి ఒకసారి అవకాశం ఇవ్వాల రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ఇచ్చినారు ఒక ఛాన్స్. ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు. ఓకే. చంద్రబాబు గారికి 14 ఇచ్చారు, 19 తనకి ఇద్దామనే భ్రమతో మా రెడ్డి కమ్యూనిటీ నుంచి చాలా మటుకు రెడ్లు ఏదో ఆయన రాజశేఖరుడు కొడుకు కాదు వీళ్ళ కొడుకు లాగానే భావించినారు. కమ్యూనిటీ ఎవరికి వారు, మనము అది ఏ విధంగా చెప్పాలో, ప్రేమ అంటారా, రాజశేఖర రెడ్డి పైన అభిమానం అంటారా, వేసినారు. ఇప్పుడు రెడ్లే 90% వీడు అసలు రెడ్డే కాదు, వీడు అసలు రెడ్డి తప్ప పుట్టినాడని చెప్తున్నారు. రెడ్లే సామాజిక వర్గంలోనే మెజారిటీ. ఎందుకని మీరే అసలు ఈ కాంట్రవర్సీ కామెంట్ మీరే మొదలు పెట్టినట్టున్నారు కిషోర్ కుమార్ రెడ్డి గారు. మీరేమంటున్నారంటే పెద్దరెడ్లు నకిలీ రెడ్లు అని అంటున్నారు. అసలు ఏంటి రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఇష్టపడినటువంటి సామాజిక వర్గం ఎందుకు విభేదిస్తుంది, ఎందుకు మీరు అటువంటి కామెంట్ చేయాల్సిన పరిస్థితి? ఏదో సందర్భంలో విజయవాడలో ఇంటర్వ్యూలో ఏమడిగారంటే రెడ్లు ఎక్కువ తెలుగుదేశంలో ఉన్నారని చెప్పిన, కల్తీ రెడ్లు వైసీపీలు ఉన్నారని చెప్పిన. ఓకే. మీనింగ్ ఏందని అడిగారు. మీనింగ్ సింపుల్, ఎవరైతే భార్యా బిడ్డలతో కొండకు తిరుమలకు పోరో వాళ్ళు రెడ్లు కాదని చెప్పారు, రెడ్లు కాదు హిందువులు కాదని చెప్పారు. ఓకే. అది నేను కట్టుబడి ఉన్నా ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రులు పోలేదు భార్యా బిడ్డలతో, మీరు మీకు తెలుసు. పోంది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పోంది. సో ఆ సందర్భంలో హిందువులు కాదు రెడ్లు కాదని చెప్పారు. ఓహో, మీరు అట్లా తీసుకెళ్లారు అయితే. వాస్తవం కూడా అంతే కదా, రైట్. కొండపైకి భార్యా బిడ్డలతో ఎవరైతే పోరో వాళ్ళు హిందువులు ఎట్లయితారు, రెడ్లు ఎట్లయితారు చెప్పండి. ఊరికే ఓట్ల కోసం రెడ్లు అని చెప్పుకుంటారు. మళ్ళీ ఇంకోటి విచిత్రం ఏమంటే ఏ కులం అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు ముఖ్యమంత్రి. ఓకే. ఇఫ్ యూఆర్ ఎ క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పండి, తప్పేముంది? ఓకే చెప్పండి. అన్ని కులాలని చెప్పొచ్చు, అన్ని కులాలని చెప్పు. అది
ఎస్సీని మీ బీసీని మీ ఎస్టీని మీ బిడ్డని అని చెప్పి అదన్నీ ఓట్ల కోసం అండి, ఓట్ల రాజకీయం. ఇప్పుడు మళ్ళా దేవుడు కావాలా, హోమాలు కావాలా, మళ్ళా పూజలు కావాలా, ఇదేంది మళ్ళీ ఆ వైరుధ్యం? ఆ వైరుధ్యం ఏదో మనకు తెలియదు. ప్రజలను కన్ఫ్యూజన్ లో పెడతా ఉన్నాడు ఆయన. ఏది క్యాష్, ఐఎమ్ నాట్, ఐఎమ్ అప్రిషియేట్ ఏ కులమైనా మంచిది, ఏ కులమైనా మంచిది, కానీ క్లారిటీ ఉండాలా. మేము రెడ్లని చెప్పుకుంటాం, భార్య బిడ్డలతో కొండకు పోతాం, మా క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉందా అంతే నేను అడిగేది. అంతే సరే. అట్లాగే ఇప్పుడు పీలేరు నియోజకవర్గంలో మొన్న ఎంత 7000 ఓడిపోయారు కదా, ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాల్లో ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఈసారి మంచి మెజారిటీతో గెలుస్తాం. ఈ ఓన్లీ రాళ్ళ ధైర్యం ఏంటంటే, రాయలసీమ జిల్లాల్లో డబ్బులు వేల కోట్లు సంపాదించినారు, ఏదో ఓటుకు 5000 6000 ఇచ్చి 10000 ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు తప్ప, వైసీపీ ప్రజల బలంతో గెలవాలనే సిచ్యువేషన్ అయితే లేదు. ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా లోకేష్ గారి పాదయాత్ర చాలా బెనిఫిట్ అయింది రాయలసీమ జిల్లాల్లో. 52-44 కాన్స్టిట్యూన్సీలు తిరిగినారు. ఖచ్చితంగా 40 కాన్స్టిట్యూన్సీల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మెజారిటీ సీట్లు కడప జిల్లాలో కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోనక. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంటే మీరు మీకు సంబంధించినంత వరకు పీలేరు నియోజకవర్గంలో ఎవరైతే అవతల అపోజిషన్స్ విమర్శించేది ఏంటంటే, మీరు టూరిస్ట్గా వచ్చేళ్తున్నారు అనేటువంటిది మీ మీద ఒక విమర్శ. కానీ ఒక 3 నెలల నేను యాజ్ ఎ రిపోర్టర్కి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఒక 6 నెలల కాలంగా మీరు రెగ్యులర్గానే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఆ విమర్శకి ఇదయ్యారా, లేకపోతే మీరు పూర్తిగా రాజకీయంగా ఖచ్చితంగా గెలిపి చూపించాలని ఇదయ్యారా? ఇప్పుడు మేము టూరిస్ట్ అయితే మా కుటుంబము 14 ఎలక్షన్లు నిలబడదు కదా. అవును, 9 ఎలక్షన్లు గెలిచినాము. మా ఫాదర్ దగ్గర 5 ఎలక్షన్స్ గెలిచాడు, మా బ్రదర్ 4 ఎలక్షన్స్ గెలిచాడు. మా బ్రదర్ గెలిచినప్పుడు కూడా నేను చూసుకుంటున్నా కాన్స్టిట్యూన్సీ. ఫాదర్ చనిపోయినప్పటి నుంచి 87 లో చనిపోయాడు ఆయన. ఫ్రమ్ 87 to 2023 నేనే ఉన్నా కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు 14 సూర్లు ఎలక్షన్ నిలబడతామో చెప్పండి. టూరిస్ట్ అయితే ఇలాగా మేము ల్యాండ్ మైను శాండ్ అమ్ముకోలేం కదా కాన్స్టిట్యూన్సీలో, జిల్లాలో. మేమేదో మా బతుకు తెరువు బయట చూసుకోవాలో, రాజకీయం చేయాలో, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 14 ఎలక్షన్లు అంటే ఎంత అయింటుందో చెప్పండి. ఎలక్షన్స్, ఇది 15th ఎలక్షన్ మా కుటుంబానికి రాబోయేది. మా కుటుంబానికి మా ఫాదర్ 6 ఏళ్ళు నిలబడినాడు, మా బ్రదర్ 5 నిలబడినాడు, మా మదర్ 1 నిలబడింది, నేను 2 నిలబడి. కంటిన్యూస్ వితౌట్ గ్యాప్. రైట్, ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారా 14 ఎలక్షన్లు నిలబడితే మేము కాన్స్టిట్యూన్సీ లో లేకపోతే మేము నిలబడతామని చెప్పలేరు కదా. ప్రజలు 9 సూర్లు గెలిపిస్తారా? గెలిపించలేదు. మొన్న కూడా మనకు దురదృష్టం ఏమంటే వేవ్ ఉంది, ఆ వేవ్ వల్ల ఏదో కొంచెం ఇబ్బంది పడినాము తప్ప, లేకపోతే అసలు ఇక్కడ ఓటమి అనేది లేదు. ఓకే, అట్లాగే అంటే మొన్న ఓటమి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి మీకు మధ్య పూర్తి స్థాయి సయోధ్య ఉన్నదా, లేదా రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం ఉన్నదా? వైరుధ్యం ఏమి లేదండి, మాజీ ముఖ్యమంత్రి. ఓకే, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీ చేరాలని డిసైడ్ అయినప్పుడు ఆయన దగ్గరికి పోయాం. పోయి వాస్తవాలు చెప్పినాం. ఉండేది 2 రీజనల్ పార్టీలు, చంద్రబాబు గారి పార్టీ తెలుగుదేశము, రూలింగ్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ. సో మార్గం లేదు, మనం ఒక రీజనల్ పార్టీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నేషనల్ పార్టీలు రాష్ట్రంలో లేవు. మెజారిటీ కాన్స్టిట్యూన్సీలో నాయన కాలం నుంచి 60 ఏళ్ల నుంచి మనకు సంబంధించిన వర్గం అంతా నా దగ్గరికి వచ్చినారు. ఓకే, డిసైడ్ చేసుకోమని చెప్తున్నారు. ఏ రీజనల్ పార్టీలో చేరతామని, మన గౌరవం ఉండేతామని చేరితే మనకు మర్యాద ఉంటుంది. చంద్రబాబుకు మన కుటుంబం గురించి కానీ ఫాదర్ గురించి అంతా తెలుసు కాబట్టి అక్కడైతే కంఫర్టబుల్గా ఉంటామనే ఉద్దేశంతో మనం చేరటం జరిగింది. ఆయన చెప్పారు దానికి అంగీకరించారా? మీరు అడిగిన దానికి అంగీచారంటే నా ప్రయారిటీ క్యాడర్ని కాపాడుకుంటే. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ క్యాడర్. మీరు అన్న పాయింట్ చాలా ముఖ్యం. క్యాడర్ కన్ఫ్యూజ్ అయిపోయింది జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన తర్వాత. అసలు క్యాడర్ ఎటు వెళ్లాలో తెలియనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఆ బాధ్యతలు తీసుకున్నారా? అవును, అదే నాకు కూడా జై సమైక్య పార్టీ 56,000 వచ్చాయండి. వచ్చినాయి. అవును, తమాషా విషయంగా. అవునవును, ఓన్లీ మీకు ఒక్కరికే గుర్తులో సమస్య ఉంది. అవును, సింబల్లో. అవును, ఆ రోజు ఎందుకు తీసుకున్నారో మాకు అర్థం కాల సింబల్. నాకు ఒక్కరికే 56,000 వచ్చాయి. అవును, మీరు ఇంకోటి ఆశ్చర్యపోతారు. పురంధేశ్వరి గారు ఎంపీకి నిలబడినారు ఆ రోజు 2014 బీజేపీ క్యాండిడేట్ గా. మాకు పెట్టిన ఎంపీ క్యాండిడేట్, సమైకాంధ్ర పెట్టిన ఎంపీ క్యాండిడేట్ పీలర్ లో సెకండ్ ప్లేస్, పురంధేశ్వరి గారు థర్డ్ ప్లేస్ పీలర్ లో. అంటే మాకు ఎంత వర్గం ఉంది, గ్రూప్ ఉందో చూడండి. ఆ రోజు ఇండిపెండెంట్ గా, ఆల్మోస్ట్ లైక్ ఇండిపెండెంట్ నిలబడితే కూడా 56,000 వచ్చినాయి. మొన్న దురదృష్టం 19 ఏమంటే జగన్మోహన్ రెడ్డి వేవ్ వల్ల మనం 7,000 తో ఓడిపోవటం జరిగింది.
ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో వర్గాన్ని కాపాడుకోవడం కోసం మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారా, లేక రాజకీయాల్లోకి రావాలని అప్పటికే మీకు ఇంట్రెస్ట్ ఉంది? రాజకీయాలు ఉన్నాము, తెరవేందుకంతా మనమే చేస్తా ఉన్నాము. ఫాదర్ చనిపోయినప్పటి నుంచి అన్న ఎప్పుడు ఉంది లేదు, కాన్స్టిట్యూన్సీలో ఏదో ఎలక్షన్ అప్పుడు వచ్చి పోతా ఉన్నాడు తప్ప, ఆ 25 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేటప్పుడు ఎప్పుడు ఆవిడ ఉంది లేదు. నేను ఫ్యామిలీతో అక్కడే ఉండి, నా భార్య బిడ్డలతో నేను ఊర్లో ఉండి 10 ఇయర్స్ ఉండి, అక్కడంతా కూడా మదర్ కు తోడుగా ఉండి, మదర్ ఫాదర్ చనిపోయినప్పటికి షీ వాస్ 50 ఇయర్స్ ఓల్డ్, దట్స్ ఆల్. సో నేను తోడుగా ఉండి మదర్కు ఊర్లో ఉండి మేము రాజకీయంగా నిలదొక్కొని మనం ఆ స్థాయికి వచ్చాం, మనం ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాం. సో అన్న ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నేషనల్ పార్టీకి పోవాలనేది ఉంది, కాంగ్రెస్ కు పోయాడు, అక్కడ గౌరవం లేదనే ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు బీజేపీకి పోయినట్లుంది. ఇప్పుడు అంటే గతంలోనే, అంటే మీరందరూ ఉన్నప్పుడు 2016 ఆ టైంలోనే పారేకర్ గారు కేంద్ర మంత్రి వచ్చి అప్పుడు బీజేపీలోకి ఆహ్వానించినట్లున్నారు కదా, అది 2015లో ట్రై చేశారు, అప్పుడు ఏదో కారణాల వల్ల ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయారు. అంటే మీ రాజకీయం, నల్లారి కుటుంబానికి రాజకీయంగా సీఎం పదవిని ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ వాస్తవం. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరటం వెనక ఏంటి, అది నిర్ణయం సరైందేనంటారా? పర్సనల్గా అయితే ఇంకా ఆయన నిర్ణయం తీసుకున్నాక మేము ఒక పార్టీలో ఉండి మేము దానిపైన కామెంట్ చేయలేము. తెలుగుదేశం పార్టీకి పోయి ఆ నియమం కరెక్ట్, నిర్ణయం కరెక్టా తప్ప అని మేము కామెంట్ చేసే బాగుండదు. అంటే మీరు సీఎం అయ్యి ఉంటే, మిమ్మల్ని సీఎం చేసి ఉంటే మీరు అటువంటి నిర్ణయం తీసుకునే వల్ల మేమైతే పోయిండము. మీరైతే పర్సనల్ అయితే అదే ఓకే. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో నా బీజేపీలో చేరున్నారు, వారు బీజేపీలో ఉన్నారు, మీరు తెలుగుదేశంలో ఉన్నారు. సరే, ఈ రెండింటి మధ్య పొత్తుండిద్దా ఉండదా అనేది వేరే విషయం. అయితే ఏంటి పొత్తుంటే ఏంటి, పొత్తు లేకపోతే ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? ప్రజల అభిప్రాయం ఏమంటే బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది ఏమి లేదు ఈ 5 సంవత్సరాలు. కష్టకాలంలో బీజేపీ ఆదుకోలేదు, అమరావతి ఫైనలైజ్ చేయలేదు, అవినాష్ రెడ్డి కేసు జగన్మోహన్ రెడ్డికి వాస్తవంగా సపోర్ట్ చేశారు, అన్ని విషయాల్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంది. ఆయన కరప్షన్ కేసెస్ ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి 14 సంవత్సరాల నుంచి కోర్టులలో జరుగుతున్నాయి, కోర్టుకు హాజరు కావటం లేదు ముఖ్యమంత్రి. సో ఇవన్నీ చూస్తే డైరెక్ట్గా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి అండ ఉంది అనేది ప్రజల్లో ఉంది. సో ఈ టైంలో బీజేపీకి ఖచ్చితంగా గ్రాఫ్ అయితే ప్రజల్లో లేదు. నాట్ ఓన్లీ ముస్లిమ్స్, రాష్ట్రానికి ఏమి చేయలేదు అనేది అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆయన బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మాధవ్ గారు నాకు తెలిసి 6,000 ఓట్లు ఏమో వచ్చినట్లున్నాయి 2 లక్షలకు. అంటే ప్రజలు వాస్తవంగా ఏమంటే బీజేపీ ఏమి చేయలేదు, రాష్ట్రానికి నష్టం చేసింది, జగన్మోహన్ రెడ్డితో కలిసి వీళ్ళు చేసింది ఏమి లేదనే భావనకి అయితే వచ్చారు రాష్ట్రం. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా జరగాల్సింది నష్టం చేశారని అభిప్రాయం అయితే ఉన్నది. ఓకే, మరి ఇప్పుడు బీజేపీ వైపు నుంచి రాజంపేట పార్లమెంట్, సరే ఆయన అసెంబ్లీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీ అన్నగారు రాజంపేట ఎంపీ అయితే ఏంటి పరిస్థితి? నాకు తెలిసి ఐ డోంట్ థింక్ హీల్ పార్టిసిపేట్ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్ అండి, ఆయన నిర్ణయం అది. ఓకే, ఇప్పుడు అలయన్స్ ఉంటే పార్టీ ఆదేశిస్తే ఏం చేయమంటే అది చేస్తాం మేము, చేస్తారు పార్టీ ఆదేశం అంతే కదా. అలయన్స్ అనేది మా చేతుల్లో లేదు, లేదు ఏ సీట్లో వదలాలి అనేది చంద్రబాబు గారు వాళ్ళు హైకమాండ్ నిర్ణయిస్తారు, వాళ్ళు ఎవరికి చేయమంటే వాళ్ళకి చేస్తాం, మాదేముంది చెప్పండి. పార్టీలో అలయన్స్ అని అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేన అలయన్స్ బాగుంటుంది, తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ బాగుండదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం కోడే కూస్తున్నట్లున్నారు కదా. ప్రజలు కూడా అదే భావన ఉంది, ప్రజల భావన. ఫైనల్ గా పార్టీ ఇస్ ద ఫైనల్ డిసిషన్, చంద్రబాబు గారు నిర్ణయం చేస్తే దానికి మేమంతా కట్టుబడి ఉంటాం. ఓకే, అట్లాగే లోకేష్ యోగళం పాదయాత్ర ఏంటి మొత్తానికి? లోకేష్ చిత్తూరు జిల్లాలో పీలేరులోకి ఎంటర్ అయినప్పుడు ఒక్కసారిగా ఒక ఉప్పెల్లాగా తీసుకొచ్చినట్టున్నారు, ఒక వేవ్ని క్రియేట్ చేసినట్టున్నారు కిషోర్ కుమార్ రెడ్డి గారు. లేదు, వీ వాంట్ సెట్ ఎ బెంచ్ మార్క్. అవునా, మనము లోకేష్ గారు 25-30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తర్వాత 19-25 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నా కూడా తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతాడు. ఖచ్చితంగా లోకేష్ గారికి ఎలివేషన్ ఇవ్వాలి, మనం బాగా చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలా, ఈ విధంగా పాదయాత్ర చేయాలనే అభిప్రాయంలో మేము క్యాడర్ అంతా కూర్చొని బాగా చేసి ఈ విధంగా చేస్తే రాష్ట్రంలోనే ఒక పీలేరు బాగా చేశారనే మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మేము కష్టపడినాం, కార్యకర్తలు అదే విధంగా కష్టపడినారు, ప్రజలు కూడా వేలాదిగా వాలంటరీగా వచ్చి చూసేదానికి వచ్చారు. ఆ రోజు పీలేరు కానీ 4 డేస్ ఉంది మాకు, 4 డేస్ 3 నైట్స్ ఉంది పీలేరు కాన్స్టిట్యూన్సీలో. సో కాకు ఖచ్చితంగా మాకు మంచి అవకాశము, లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లో కూడా బాగా పోయింది. ఓకే, అసలు లోకేష్లో ఏం గమనించారు అప్పటికి పాదయాత్ర చేసిన
ఇప్పటికి ఏంటి లోకేష్లో మీరు గమనించిన మార్పు? మాకు వచ్చేటప్పటికి 35 డేస్ అయిందండి. 35th డే పీలే. ఓకే, అప్పటికే 35 డేస్ చిత్తూరు జిల్లాలో తిరిగారు. అప్పటికే పెద్ద మార్పు ఉంది లోకేష్ గారిలో. కుప్పంలో స్టార్ట్ అయినప్పటి నుంచి పీలేరుకు వచ్చేటప్పటికే పీలేరులో కూడా బ్రహ్మాండంగా మాట్లాడినాడు. ఆ స్పీచ్ కూడా మేమే సర్ప్రైజ్ అయినాం. ఇంత 35 డేస్ లో ఇంత బాగా ప్రజల సమస్యల గురించి చేంజ్ గా మాట్లాడినారని. ఖచ్చితంగా ఆ పిల్లోడు లోకేష్ గారు ఖచ్చితంగా 20-30 ఏళ్ళు రాష్ట్రానికి నాయకుడిగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన ఖచ్చితంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా పరిపాలిస్తాడు ఫ్యూచర్ లో. ఓకే, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా కాదు అన్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఉన్న ఎందుకు కంపేర్ చేసిన, ఎందుకు కాదు? అంటే పెంపకంలోనే ఉంది కదండి. ఓకే, పెంపకంలోనే డిఫరెన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి, ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పి బెంగళూరులో పెట్టినారు. మేమంతా అప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నాము. ఓకే, ఆ కుటుంబంలో ఉన్నారు మాకు తెలుసు కాబట్టి. ఏ ఉద్దేశంతో ఆయనకు ఆ ఫీలింగ్ ఉందిందో మాకు తెలియదు. ఇక్కడ 2004-09 వరకు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేదు. ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిండొచ్చు కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు. లోకేష్ ఆ విధంగా కాదు. తల్లి తండ్రి పెంపకం బాగుంది, చిన్న పెద్ద ఉంది, గౌరవం ఉంది ఆయనకు. ఆయనకు ఎవరిని గౌరవించాలనే తెలుసు, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి లీడర్ అవుతాడు. గమనించారు. మొత్తానికి లోకేష్ రాయలసీమ పాదయాత్ర పూర్తి అయ్యేటప్పటికి లోకేష్ కాస్త లోకేష్ రెడ్డి అనే దాకా వచ్చింది. ఏంటి అసలు, ఏందో మార్పు కారణం? వాస్తవంగా రెడ్డి నామినేటెడ్ కాన్స్టిట్యూన్సీలో బాగా జరిగినాయండి ప్రోగ్రామ్. బాగా జరిగింది వాస్తవంగా. కర్నూలు ఎత్తుకోండి, కర్నూలు కడప ఎత్తుకోండి, చిత్తూరు ఎత్తుకోండి, మా కాన్స్టిట్యూన్సీ రెడ్డి నామినేటెడ్ కాన్స్టిట్యూన్సీస్, మేమంతా రెడ్డి లీడర్స్ అందరం. సో మేమంతా బాగా చేసాం. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు. సో వి ఓన్ నేమ్. ఓకే, ఏది we felt that he is not a kamma, he is a reddy. Okay, he is reddy anta kuda. Okay, adi change ganipinchindi. Ante ayanaku kuda inta mundu jagan reddy ani sambodhinchetundi vyakti nenu ala anano ala anakodadu idi correct kaadu anetundi bhavanni క్రియేట్ చేసినట్టున్నారు మీరందరూ. అట్లేం లేదు, అందరూ పార్టీ కోసం కష్టపడినాం, లోకేష్ గారి కోసం కష్టపడినాం. ప్రజలు ఆయన చేస్తూ ఉండేది ఆయనకు అవసరం లేదు కదండి. బాండ్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయన పుట్టేటప్పటికే తాత గారు ముఖ్యమంత్రి, కొంచెం పెరిగేటప్పటికి తండ్రి ముఖ్యమంత్రి. వేల కోట్లు వాళ్ళ రామారావు గారి నుంచి కానీ అంతా ఉన్నాయి. ఆయనకు అవసరం ఏముంది చెప్పండి. ప్రజల కోసం ఈరోజు చేస్తున్నారు. మన బాధ్యత మనం నెరవేర్చాలా, మనం బాగా చేద్దాం, మనం మన ఊరికి వస్తాం అనే భావంతో అందరం చేశాం. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటిది, తాతగారు గోల్డ్ స్పూను, తండ్రి గారు డైమండ్ స్పూను, ఆ స్పూన్లో నుంచి వచ్చాను, నాకు అంత అహంకారం కానీ లేదా అటువంటి భావన కానీ అటువంటి భావజాలం కానీ లోకేష్లో ఎక్కడైనా కనిపిస్తా ఉందా? లేదు, అంతా లేదు. అసలు లేదు, లేదు, ఉండదు. అది ఖచ్చితంగా లేదు. అంటే డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు ఉన్నటువంటిది లేదా అధికారాన్ని చూపించేటువంటి పరిస్థితి అది అదంతా మధ్యలో డబ్బు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అండి. మధ్యలో డబ్బు వచ్చిన వాళ్ళకు ఈ డబ్బులు ఫస్ట్ నుంచి కొంచెం బాగుండే వాళ్ళకు మాట్లా కుటుంబాలకు మాకు ఇబ్బంది లేదు. ఈ డబ్బు ఉన్నా లేకపోయినా మేము పట్టించుకోము. ఈ మధ్యలో ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు ఉన్నారు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ 4 ఇయర్స్ లో సంపాదించే 1000 కోట్లు అట్లా వాళ్ళు ఈ ప్రవర్తన బ్యాడ్ గా ఉంటుంది. ఓకే, ఎగిరి పడుతుంటారు, ఎగిరి పడుతుంటారు. అట్లాగే అంటే లోకేష్ సంబంధించి ఏంటి మీరు ఇచ్చే సూచన సలహా, ఏం మార్చుకుంటే ఇంకా బాగుండిద్ది? అంటే తెలుగుదేశం పార్టీకి రాబోయే 40 ఏళ్ళు లోకేష్ అంటున్నారు. మరి అలాంటి లోకేష్ ఇన్ని రోజుల ప్రయాణంలో, ఇన్ని రోజుల పాదయాత్రలో క్వాలిటీస్ చెప్తూ ఉన్నారు, ఏంటి ఇంకా మార్చుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేదు, చెప్పే పక్కన సరౌండింగ్ పీపుల్ చెప్పేది వాస్తవాలు చెప్తున్నారా లేదా అనేది కొంచెం ఆలోచించుకోవాలి అంతే తప్ప. ఆయనకు మనం చెప్పేది ఏం లేదు, బాగా మెచ్యూర్ అయినాడు ఆయన ప్రజలకు ఈరోజు. కానీ స్ట్రైట్ గా ముఖం మీద మాట్లాడతాడు, ఆ ముఖం మీద మాట్లాడటం వల్ల చాలా మందికి బాధ కలిగేటువంటి అంశాలుగా ఉన్నాయి అంటున్నారు, అది కరెక్టా కాదా? అంటే అది కూడా మంచిదే కదా. స్ట్రైట్ గా చెబుతారండి రాజకీయాల్లో, కాదు ఆయనకు తెలిసిండేది విషయం అడుగుతాడు. ఓకే, అది కూడా తప్పనుకుంటే ఎట్లా మనం? ఒకవేళ ఆయనకు మీ గురించో నా గురించో ఎవరైనా చెప్పారు అడిగితే క్లారిఫై అయిపోతే మంచిదే కదా. లోపల మనసులో పెట్టుకొని మన గురించి బ్యాడ్ అభిప్రాయం పెట్టుకునే దానికంటే, ఇప్పుడు ఏం వంశీ గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు మీ గురించి ఈ విధంగా చెప్పారని అడిగేస్తే మనము చెప్పేస్తాడు, క్లియర్ అయిపోతుంది, అంతతో అయిపోతుంది కదా. లోపల మనసులో పెట్టుకొని మన పైన ఏదో లోపల ఏదో మనసులో పెట్టుకొని మనం పోయినప్పుడు అంతా సరిగ్గా మాట్లాడకపోతే అది కూడా మంచిది కాదు కదా. మంచిది కాదు అంటే లోపల పెట్టుకుని బాధపడి టార్గెట్ చేయడం అయిపోతుంది. సింపుల్ సింపుల్. ఓకే, లోకేష్ సంబంధించి అంటే ఇప్పుడు వరకు రాయలసీమ అయిపోయింది, కడపలో అంత స్పందన ఏంటి, ఎందుకు?
ఖచ్చితంగా రియాక్షన్ ఉందండి. ముఖ్యమంత్రి పద్ధతులపైన కానీ, ఆయన బిహేవియర్ పైన కానీ ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ఈ రెడ్డిలంతా కూడా ఏదో మావాడు ముఖ్యమంత్రి అయినారనే భావన ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ ఉండేటప్పుడు కానీ, చంద్రబాబు ఉండేటప్పుడు కానీ, జిల్లా నుంచి ఎవరు పోయినా కూడా, కాన్సీ నుంచి ఎవరు పోయినా కూడా గౌరవం మర్యాద ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆడ అసలు ఎంట్రీనే లేదు. లేదు, ఆడ ఏదైనా మాట్లాడుకోవాలంటే అవినాష్ రెడ్డితో మాట్లాడుకోవాలా, ఏదో భాస్కర్ రెడ్డితో మాట్లాడుకోవాలా, ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి వీళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు సిస్టమ్ ఉంది, పోయి డైరెక్ట్గా గ్రీవియన్స్ చెప్తూ ఉన్నారు, పని చేస్తుందో లేదో గౌరవంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు, కాఫీ ఇస్తా ఉన్నాడు, కాఫీ ఇచ్చి పని చేయకపోతే కూడా ఏదో రాజశేఖర్ గౌరవంగా మాట్లాడినాడు అనే భావన ఉంది. గౌరవం దక్కేది. ఇక్కడ ఇప్పుడు ఏమైపోయింది, రాయలసీమలో ఎక్స్పెషల్లీ మాకందరికి ఏమంటే మా గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తాం, మాకు అవన్నీ డబ్బులు పదవులు మేమంతా మేము ఆ విధంగా మేము చేయలేము. ప్లస్ మేము ఏ విధంగా ఆ విధంగా దిగజారలేం. ఎట్లంటే అట్లా పోవాలంటే చాలా కుటుంబాలు కష్టం కష్టం. ఏదో గౌరవంగా పిలిస్తే పని చెప్తే చేస్తాం తప్ప డైలీ మీ చుట్టూ తిరిగి ఏది నాయకులు చుట్టూ తిరిగి అవన్నీ మనం అంతా కాదు. మెజారిటీ రాయలసీమలో రెడ్లు కానీ మిగతా కులాలు భావన అది. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రిట్రీట్ చేశాడో అందరిలో ఒక భావన ఏర్పడింది రాయలసీమలో జిల్లాలో, ఎక్స్పెషల్లీ కడపలో కూడా. కమలాపురం ఎత్తుకోండి, బద్దవేలు ఎత్తుకోండి, తర్వాత ప్రొద్దుటూరు ఎత్తుకోండి, కడప ఎత్తుకోండి, జమ్మలమొండ ఎత్తుకోండి, వేలాది మంది లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేసినారు. ఎందుకు, రాకేష్ గారు చేసే మంచి పనులు ఆయన చెప్పే వినాలని, ప్లస్ ఆయన చేసే తప్పుడు పనులు అతనికి ఒక లెసన్ నేర్పించాలని. ఓకే, సో ఖచ్చితంగా కడప జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నట్టు రెడ్డి సామాజిక వర్గంలో లోకేష్ మీద ఎటువంటి అభిప్రాయం కలిగింది అంటే, జనరల్గా తెలుగుదేశం పార్టీ అనగానే కమ్మ సామాజిక వర్గం ఈ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అనగానే గతంలో రెడ్డి సామాజిక వర్గం, సరే దాన్ని జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కన్వర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు రాయలసీమలో పాదయాత్ర తర్వాత వేరియేషన్ ఎట్లా చూడొస్తూ ఏం గమనించారు, ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ వాళ్ళకి ఎప్పుడు ఫీలింగ్ లేదండి. ఫీలింగ్ లేదు అన్నా కానీ ముద్ర ఆ విధంగా ముద్ర పడింది. ఈ కొంతమంది రెడ్డి ఆఫీసర్స్ పోస్టింగ్ల కోసం అప్పుడు తిరిగినారు, కొంతమంది తెలుగుదేశం నాయకుల దగ్గరికి పోయినారు. పోయినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలా, చేస్తామని చెప్తే ప్రాబ్లం లేదు, రెడ్లకు యాడ్ వేస్తారులే ఈ గవర్నమెంట్లో అని మనోళ్ళే కొంతమంది చెప్పినారు. పేర్లు ఎందుకు లేదు, ఓకే ఇంక పేర్లు ఎందుకు, పేర్లు ఎందుకు లేండి, మనోళ్ళే కొంతమంది రెడ్డి నాయకులు ఎవరైతే ఆ రోజు పదవుల్లో తెలుగుదేశంలో అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైనా ఆఫీసర్ రెడ్డి ఆఫీసర్ వస్తే పోస్టింగ్ అడిగితే చేస్తామని చెప్తే సమస్య లేదు. వీళ్ళకు ఊరికే చేసేది ఇష్టం లేక అది పార్టీ పని, ఈ పార్టీలో మనకి యాడ్ వేస్తారు పోస్టింగ్ అని చెప్పి వీళ్ళే మనోళ్ళు కొంతమంది ఆడాడ చెప్పిన దాని వల్ల ఇది స్ప్రెడ్ అయ్యింది. స్ప్రెడ్ అయ్యి దాన్ని వీళ్ళు క్యాచ్ చేసుకుని వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి పేపర్ కానీ టీవీ కానీ దాన్ని ఏదో కులం పేరు పైన తెచ్చినారు. వాస్తవంగా అదంతా ఏం లేదు, తప్పదంతా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయనకు పిచ్చుందేమో కానీ చంద్రబాబు గారికి ఎప్పుడు కులం పైన పిచ్చి లేదు, అటువంటివి లేదు. అటువంటివి. ఓకే, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మీరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ లోకేష్ గారికి ఏ పదవి అయితే ఉందో మీకు కూడా అదే పదవి ఉంది. అంటే అటువంటి గౌరవప్రదమైన సముచిత స్థానం లభించింది, లభిస్తుందని భావిస్తున్నారా? నాకు ఖచ్చితంగా చంద్రబాబు గారు మేము చేరినప్పటి నుంచి నాకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు 2017లో. తర్వాత టికెట్ ఇచ్చారు, నేనేదో నేరగా ఓడిపోవటం జరిగింది. తర్వాత నన్ను పార్టీలో గౌరవించినారు. ఖచ్చితంగా మా కుటుంబం గురించి ఆయనకు తెలుసు, మేము ఊరికే ఏదంటే చెప్పము, పని బాధ్యత పెడితే ఖచ్చితంగా చేస్తాము. మహానాడు మినీ మహానాడు మదనపల్లిలో పెడితే వేలాదిగా మనము మన కాన్స్టిట్యూన్సీకి తరలిచ్చినాం. ఏ ప్రోగ్రామ్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు కానీ లోకేష్ వచ్చినా ఒక ఛాలెంజ్గా తీసుకొని మన ప్రోగ్రామ్ ఇది మనం చేయాలనే ఉద్దేశంతో నేను చేసిన జిల్లాలో అంతా కూడా. 19 తర్వాత ఎవరు బయట వచ్చేదాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు చిత్తూరు జిల్లాలో. ఓకే, వైసీపీకి వ్యతిరేకంగా ఆ రోజు ఓడిపోయిన రోజు నుంచి నేను ఒకరినే జిల్లాలో పెద్దిరెడ్డి పైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ చేసే అట్రాసిటీస్ పైన కానీ అరాచకాల పైన కానీ కరప్షన్ పైన కానీ నేను ఒక్కడినే మాట్లాడింది 19 తర్వాత. ఇప్పుడు చాలా మంది రాష్ట్రంలో నాయకులు కానీ అన్ని తావాలి, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చేస్తుంది అని 6 నెలల సంవత్సరం నుంచి హడావుడి చేస్తా ఉన్నారు, యుద్ధం చేస్తా ఉన్నట్లు చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ 19 తర్వాత ఓడిపోయినాక నేను అదే చెప్పిన లోకేష్ గారి పాదయాత్రలో మీటింగ్ లో పీలర్ లో కూడా. ఆ రోజు నాకు వెంట ఉండి
నన్ను ఎంకరేజ్ చేసిన పీలేరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. వేలాది మంది నాకు ఏదైనా ఇబ్బంది వస్తే రోడ్లపైకి వచ్చినారు, పోలీస్ స్టేషన్ కాటి కానీ ఇంకోటి కానీ అని చెప్పారు. సో ఈ రోజు కూడా అదే కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీ కోసం ఈ 3-4 ఏళ్ళు గవర్నమెంట్ వస్తుందని మేము పోరాడాలి. ఇంకా 15-15 ఏళ్ళు రాదనే భావన ఉంది అప్పుడు 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే, ఇంకా 10-15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అనే భావన వైసీపీ క్యాడర్లో కాదు, తెలుగుదేశం క్యాడర్లో బలంగా ఉంది. మనోళ్ళే చెప్పినారు ఇంక 15 ఏళ్ళు ఏమొస్తుంది గవర్నమెంట్ అని చాలా మంది. ఆ టైంలో కూడా నేను పోరాడిన జిల్లాలో ఏదో గవర్నమెంట్ 5 ఏళ్ళకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అయినా ఈ రోజు చంద్రబాబు కష్టం వల్ల, లోకేష్ గారి కష్టం వల్ల చిన్న కష్టం కాదు. మేము 10 డేస్ నడిచిన దానికే మాకు తెలుసు పాదయాత్ర అవసరమా మనకు ఈ రాజకీయాలు అనిపిస్తుంది. అంత కష్టం ఉంది, అయినా లోకేష్ గారిని మనం అప్రిషియేట్ చేయాల. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, ఎవరు చేయలేని పని. అంత పెద్ద కుటుంబంలో బాన్ విత్ గోల్డెన్ స్పూన్ ఆయనకు అవసరమే ఉంది చెప్పండి. అయినా చేస్తున్నా అంటే ప్రజల కోసం చేస్తారు. రైట్. అంటే ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు అంటే దగ్గర దాకా వచ్చాం చిత్తూరు జిల్లాలో. ఏంటి అమర్నాథ్ రెడ్డి గారికి, కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే నానికి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరం, జిల్లాకి అన్యాయం జరుగుతుంది, జిల్లా టీడీపీకి నష్టం జరుగుతుంది అన్న అభిప్రాయాన్ని ఏమంటారు? ఏం లేదు, మాకు తెలిసి ఏమో, నాకు అమర్నాథ్ రెడ్డితో నాకేం లేదు. నేను కొంచెం దూకుడు, మీరు దూకుడు, నేను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పా కదా ఇప్పుడు 2019 నుంచి ఓడిపోయినప్పటి నుంచి కూడా నేను దూకుడుగా ఉన్నా. కొంతమంది దూకుడుగా లేరు. ఎవరా కొంతమంది? కొంతమంది అంటే జిల్లాలో అందరూ ఆల్మోస్ట్ పార్టీ వాళ్ళు, పేర్లు ఎందుకు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమంటే కిషోర్ కుమార్ రూలింగ్ వస్తుంది 2024 అని దూకుడుగా లేను నేను. 15 ఏళ్ళు రాదని చెప్పి కూడా దూకుడుకున్నా నేను ఆ రోజు కూడా. ఈ అదే తప్ప నాకు వేరే వాళ్ళకేమంటే ఫస్ట్ నుంచి దూకుడుకున్నారని కొంచెం నా పైన బాధ ఉండొచ్చు తప్ప నాకు ఎవరితో ఏం లేదు. ఫైనల్ గా చంద్రబాబు, లోకేష్ గారు లీడర్లు, రీజనల్ పార్టీ, రీజనల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది రాళ్ళు. రేపు రాళ్ళు చూసుకుంటారు తప్ప అందరి భవిష్యత్తు గురించి మాకు ఏముంది, అమర్నాథ్ రెడ్డితో ఏం లేదు, నానితో మాకు పర్సనల్ గా ఏం లేదు. నానిది ఒక సపరేట్ సిస్టమ్ అనుకోండి, కానీ ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య రాజకీయ పరమైన ప్లస్ ఆ జిల్లాలు కూడా వేరే అయిపోయినాయి. ఇప్పుడు జిల్లాలు కూడా వేరే సంబంధం ఏముంది, వాళ్ళు మాది అన్నమయ్య జిల్లా అయిపోయింది, అమర్నాథ్ రెడ్డిది, నానేది చిత్తూరు జిల్లా అయిపోయింది. సో ఉమ్మడి జిల్లాలో కూడా మాకు పర్సనల్ గా ఏం లేదు. మధ్యలో ఏదో చెప్పుకుంటున్నారు అంతే తప్ప మాకు పర్సనల్ గా ఏముంది. అదే మీరు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా చిత్తూరు జిల్లాలో మీరిద్దరు లేదా ముగ్గురు కలిసి కనుక ఒక ఆలోచన చేసి ఒక ఇది చేస్తే కుప్పం చిత్తూరు జిల్లా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆధిపత్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని అంటారు? అంటే జిల్లాలో కొంచెం ప్రాబ్లమ్స్ ఏమంటే వీళ్ళు ఎమ్మెల్యేల పైన దూకుడుగా పోవాలా, ఓకే, కొంతమంది పోరు, అది నాకు నచ్చదు, పేర్లు వద్దులేండి, వద్దులేండి, మంత్రి పైన దూకుడుగా పోవాలి, స్టేట్మెంట్లు ఈరు. ఇవి మొన్న ప్రాజెక్టు, ఒక 3 ప్రాజెక్టులు దగ్గర 2,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎన్జీటీలో స్టే వచ్చింది, మెడ్రాస్ గ్రీన్ ట్రిబ్యునల్ లో. సుప్రీంకోర్టులో కూడా రామచంద్రాడికి వ్యతిరేకంగా వచ్చింది, 100 కోట్లు ఫైన్ వేసినారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు రామచంద్రారెడ్డికి, ఇద్దరికి కలిపి, కాంట్రాక్టర్ ఆయనే. దానిపైన నేను తప్ప ఎవరు స్టేట్మెంట్ స్ట్రాంగ్ గా రామచంద్రారెడ్డి పైన ఇచ్చింది లేదు. ఈ కమిషన్ల కోసం కక్కుతి పడి ప్రాజెక్టులు కట్టి ఈరోజు ఎన్జీటీలో సుప్రీంకోర్టులో పర్మిషన్లు లేకుండా ప్రాజెక్టులు కట్టి ఒక సామాజిక వర్గం భూములన్నీ ముంచేసినారు సోమల మండలంలో. ఓకే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన భూములు కాంపెన్సేషన్ ఈ కదా, ఓకే, అరాజకమా కాదా చెప్పండి. దానిపైన మనం స్పందించినాం, చంద్రబాబు గారు స్పందించినారు, కోర్టు అంతా సహాయం చేశారు, సుప్రీంకోర్టు, ఎన్జీటీలో. సో మేమంతా కూడా కొంచెం దూకుడుగా పోతాం, పోరు కాబట్టి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే కొంతమంది నేతల మీద బలమైనటువంటి విమర్శలు, అంటే ఉదయం పూట ఏమన్నా తెలుగుదేశం పార్టీలో బలంగా ఉంటారు, రైతు పూట ఏమన్నా పెద్దిరెడ్డి గారితో అంతే బలంగా ఆప్యాయతగా ఉంటారని, ఎంతవరకు వాస్తవం? దానివల్లనే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం. అది నాకు తెలిసి మా జిల్లా గురించి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి పూర్తిగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు. నేను అడిగింది అలాంటి సంబంధాలు ఉండయా, పొగలంతా తెలుగుదేశం పార్టీలో బలంగా ఉండి రైతు పెద్దిరెడ్డి గారితో బలంగా ప్రేమతో ఉంటాం అనేది. ఈ వ్యాపారాల కోసము, ఈ మైనింగ్ కోసము కొంతమంది ఏదో ఉండొచ్చునేమో, కానీ అందరూ కాదు, కొంతమందికి ఏదన్నా ఉండొచ్చునేమో ఇబ్బందులు, కానీ మా అంత దూకుడుగా పోలేరు ఎందుకని మనకు తెలియదు, కారణం తెలియదు. ఓకే, అంటే మీకు ఫస్ట్ నుంచి మీరున్నటువంటి నేపథ్యం వేరు, మీకు వ్యాపారంగా కానీ ఇంకోటి కానీ వాళ్ళతో సంబంధాలు యుద్ధం జరుగుతూ ఉంది. యాక్చువల్గా నల్లారి కుటుంబానికి, పెద్దిరెడ్డి కుటుంబానికే కదా వైరం. ఏం లేదు, కాంగ్రెస్లో ఇదే స్మాల్ ఫెలో, ఏముంది చెప్పండి కాంగ్రెస్ పార్టీలో, అంతే కదా. యువర్ స్మాల్ ఫెలో ఇన్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు మంత్రి అయ్యాడు అంతే, మళ్ళీ మా అన్న ముఖ్యమంత్రి అయితే తీసేశాం. సో యువర్ మినిస్టర్ ఫర్ 1 ఇయర్ ఇన్ రోసయ్య క్యాబినెట్ వచ్చాడు.
ఏదో ఈ ఇల్లీగల్ మనీతో ఏదో నేను గొప్ప అని చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఓట్లు పడినాయి మొన్న కూడా. ఏం పెద్దిరెడ్డి గొప్పతనం కాదు. పెద్దిరెడ్డి అంత గొప్పవాడు అయితే మనం గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ గెలిపించుండొచ్చు కదా. చెప్పండి, చిత్తూరు అంటే వేవ్ ఉంటే మటుకు మా గొప్పతనము, వేవ్ లేనప్పుడు ఓడిపోతే మటుకు మాకు సంబంధం లేదంటే ఎట్లా? ఇప్పుడు పెద్దిరెడ్డి అంత పవర్ఫుల్ అయితే మొన్న కంచెల శ్రీకాంత్ ఎందుకు గెలిచాడు గ్రాడ్యుయేట్స్? అన్ని దొంగ ఓట్లు వేసుకొని కూడా అది ఏం లేదు. అదృష్టం ఏమంటే రామచంద్రారెడ్డికి గాలు ఉండే పార్టీలో ఉన్నాడు. 2014 కానీ 19 కానీ చిత్తూరు జిల్లాలో రాయలసీమలో కొంచెం వైసీపీ పైన వేవ్ ఉంది. ఆ గెలిచిన సీట్లంతా నా గొప్పతనం వల్ల గెలిచిన అని చెప్పుకుంటాడు. అది ప్రజలు నమ్మినారు, ఎలక్ట్రానిక్ మీడియా నమ్మింది. నాకు తెలిసి పెద్దిరెడ్డి ఏం పెద్ద లీడర్ ఏం కాదు. ఇప్పుడు డబ్బుతో లీడర్ అయినాడు అంటే స్ట్రాంగ్ ఉన్నాడు కదా. ఇప్పుడు డబ్బుతో స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్నాడు. అట్లాగే కడప జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్, కడప జిల్లాలో. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారిది. మరి 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ స్థాయిలో చిత్తూరు జిల్లాని హోల్డ్ చేసుకోలేకపోయారు? ఎందుకు ఆ స్థాయిలో పట్టు సాధించలేకపోయారు? ఎక్కడ వైఫల్యం అంటారు? అదేం లేదు, జిల్లా జిల్లాకు కొంచెము ఈక్వేషన్స్ మారుతాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్, కాన్స్టిట్యూన్సీ ఈక్వేషన్స్ అన్నీ మారుతాయి. కొన్ని టైట్ కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి, కొన్ని ఈజీ కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. కడప జిల్లాలో కూడా మీకు తెలియదు, ఒక్కసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది 1999 కూడా మెజార్టీ వచ్చింది. అట్లా చూసుకుంటే రాజశేఖర రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రి క్యాండిడేటే కదా. సో ఆ రోజు 99లో ఈయనకు చంద్రబాబు గారికి మెజార్టీ వచ్చింది. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది 99లో కొన్ని, కానీ 2004 కానీ. సో ఈక్వేషన్ చంద్రబాబు గారు నాకు తెలిసి ఎక్కడ తప్పులు చేయలేదు. ఆయన క్యాండిడేట్ సెలక్షన్ కానీ ఇది మా పొరపాట్ల వల్ల, జిల్లా నాయకులు కోఆర్డినేషన్ లేని వల్ల తప్ప ఆయన జిల్లాకు చాలా చేసినాడు. ఎవరు చేయనంత పని చంద్రబాబు గారు చేశారు చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా వాస్తవంగా కొంతమంది ప్రజలు కొంచెము డెవలప్మెంట్కు ఓటు వేసే పరిస్థితి ఇంకా రాలేదనుకుంటా. ఏదో ఈ సెంటిమెంట్లకు దానికి కొంచెము లొంగి కడప జిల్లా ఆయనకు మెజార్టీ వచ్చింది తప్ప ఇంక వేరే ఏం లేదు. ఆ ప్రభావం, ఆ ప్రభావం తప్ప ఇంక వేరే. ఓకే, ఏంటి చిత్తూరు జిల్లా నుంచి అమర రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది, ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? అసలు జనం చర్చ ఏమైనా ఉండిద్దా? ప్రజల్లో ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినారు, కష్టకాలంలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళని తరిమేసినారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద యూనిట్ పెట్టినారు ఇక్కడ. నాకు తెలిసి ఇప్పుడు ఏదో ఉందంటే ఉంది తప్ప, ఎక్కువ సతాయించింది దానివల్ల యూనిట్లన్నీ కూడా చాలా మొత్తం తీసేస్తున్నారు. కానీ అది ప్రజల్లో అంటే ఒక చిత్తూరు జిల్లాలో అమర రాజా బ్యాటరీస్ అంటే ఒక ఐకాన్ బ్రాండ్, అలాంటి బ్రాండ్స్ అన్ని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు ఉండాలి కదా, ఒక సంకేతం ఉండాలి కదా. ఉంటుంది. ఇప్పుడు బయటపడేదానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లే బయటపడకుండా ఉంటే ఇంకా తెలుగుదేశం నాయకులే భయపడతా ఉంటే ఇంకా కామన్ పబ్లిక్ ఎందుకు వస్తారు చెప్పండి? భయపడుతున్నారంటే పెన్షన్ పెరికేస్తాము, ఇల్లు పెరికేస్తాము, కార్డు పెరికేస్తాము అనే భావన. మనం లోకేష్ పాదయాత్రకు పోకన్నా వాలంటీర్లు విశ్వ ప్రయత్నం చేసినారు, ఇల్లు తిరిగి మీ కార్డు పెరికేస్తాం, ఇంకోటి పెరుకుతాం. అయినా కానీ ప్రజలు స్పందన వచ్చింది, సో మార్పు వచ్చింది ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. రాయలసీమ 52 సీట్లకు 40-45 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడతారు. చూడండి సూరి, క్యాండిడేట్ కరెక్ట్ గా కిషోర్ కుమార్ రెడ్డి గారు మీరు సుదీర్ఘకాల రాజకీయంలో ఉన్నారు అంటే 45 సీట్లు రావాలి అని అంటే. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు సొంత జిల్లా కానీ అనంతపూర్ కానీ ఎన్ని వచ్చినాయి వైసీపీకి? 52కు 50 అంటే ఒక మూడేగా వచ్చింది, 49 వచ్చాయి కదా. 44-45 వచ్చేది ఏం గొప్ప విషయం? ప్రజల్లో మార్పు వస్తే ఏం లేదంటే తిరగబడితే ఏముంది అంటే. అప్పుడు మీరు మీరు చెప్పేదాని ప్రకారం 175కి ఎన్ని వస్తాయి అనుకున్నారు తెలుగుదేశానికి? ఖచ్చితంగా 140 అట్లు వస్తాయి. 140-150 వచ్చినా కూడా ఆశ్చర్యపోతారు. చిత్తూరు జిల్లాలో ఎన్ని వస్తాయి గట్టిగా? చిత్తూరు జిల్లాలో 10 నుంచి 12 వస్తాయండి గట్టిగా. డామ్ షూర్ ఓకే. బాగా సీట్లలో కొంచెం జాగ్రత్తగా చేసుకొని మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మీరు కొంతమంది అభ్యర్థులు తీసుకొచ్చిన నరహరి ఎంపీగా ఇప్పుడు తీసుకొచ్చిన అభ్యర్థి బలమైన అభ్యర్థేనా? ఆయన లోకల్లు లేకపోవచ్చు కానీ కమ్యూనిటీ వైజ్ ఏదో కాపుకి వెళ్ళనే డిసిషన్ తీసుకునేట్లుంది పార్టీ. ఓకే, ఆ ఉద్దేశంతో ఏదో పెట్టినట్లు. మీరు తీసుకొచ్చారా? మాకు సంబంధం లేదు, పార్టీ వాళ్ళు. కిషోర్ కుమార్ రెడ్డి గారు రెగ్యులేషన్ నాకేం సంబంధం? ఓకే, మేము పార్టీ ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం, మాకేం లేదు. క్యాండిడేట్ వీఆర్ నాట్ బాదర్డ్. ఓకే, ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ బాగుంటే ఎంపీ క్యాండిడేట్ ఎవరిని పెట్టినా కూడా అంత కౌంట్ కాదండి. రెండు ఒకసూరు వస్తే, ఓకే, రెండు సైమల్టేనియస్గా వస్తే, ఓకే, రాకపోతే కౌంట్ అవుతుంది. ఓకే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉత్సాహం వచ్చిన తర్వాత
అంటే బలమైనటువంటి ఫైట్ ఇస్తాము, గెలుస్తానటువంటి స్పీడ్ ఊపి వచ్చిన తర్వాత కొత్త కొత్తగా చాలామంది నాయకులు వస్తున్నట్లున్నారు కదా, మాకు కావాలి మాకు కావాలని. అంటే పనిచేసిన వాళ్ళకి పోతున్నారా, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళకి పోతున్నారా, డబ్బులు వాళ్ళకి పోతున్నారా? లేదు, చంద్రబాబు గారు అన్నీ కలిపి చేస్తారు, అన్ని కలుపుతారంటారా? అన్ని కలిపి ఎక్స్పీరియన్స్ అన్నీ అవసరం కదా, రాజకీయాల్లో అన్నీ అవసరము, ఒకటే సరిపోదు. పార్టీ కూడా ఇంపార్టెంట్, పార్టీ పైన నమ్మకం ఉండి పార్టీకి సిన్సియర్గా ఉండేది కూడా ఇంపార్టెంట్. మనం ఎవరికంటే వాళ్ళకి ఇస్తే గెలిచిన తర్వాత ఉంటాడని గ్యారంటీ ఏముంది చెప్పండి. అవును, ఖచ్చితంగా పార్టీకి ముందు రాయల్ గా ఉండాలా, తర్వాత మిగతావన్నీ కూడా నెక్స్ట్ కౌంట్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా వెరీ కాన్ఫిడెంట్ గా ఖచ్చితంగా అధికారం వైసీపీదే, అందుకని ఎవరైనా సరే వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ దెబ్బతిన బలంగా తీసుకెళ్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న బలం ఏంటి? సంక్షేమ పథకాల వరకే చూస్తున్నారా, లేకపోతే ఇంకేంటి? ఏం లేదండి, సంక్షేమ పథకాలు కాదు ఇంకోటి కాదు, సంక్షేమం బాగానే ఉంది. లేదు, మొన్న చంద్రబాబు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది. ఓకే, ఆయన చెప్పింది ఇచ్చేది చాలా తక్కువ. చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో, బస్ పాస్ కావచ్చు, 1500 లేడీస్ కావచ్చు, 15,000 ఎవరైతే చదువుకుంటున్నారో, రైతులకు 20,000, మళ్ళా గ్యాస్, మళ్ళా యువతకు 3,000, ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ పనిచేసినట్టు అన్ని ప్రజల్లో పోయినాయి. ఓకే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు చాలా తక్కువ. చంద్రబాబు గారు ఏదైతే ఈ ట్రైలర్ మట్టుకే ఇది, అంటే బిస్మిల్లా బాత్ పులిహార్ అని చెప్పినట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్తాడు లేండి, ఆయన ఏదో చెప్తాడు, ఆయన చేస్తే మటుకు గొప్పవి. ఆయన అన్ని రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు చేసిన పథకాలు పేర్లు మార్చినట్టువే కదా అవన్నీ కూడా. ఆయన ఏమి కొత్తవి కనిపెట్టినాడు చెప్పండి? ఆయన మటుకు బిస్మిల్లా బాత్ కాదు, ఊరోళ్ళు మటుకు ప్రజలకు మంచి చేస్తామంటే అది బిస్మిల్లా బాత్. ఆయన చెప్పేది ఏదో చెప్తాడు ఆయన. ఆయనకు ఒక వ్యసనం పుట్టుకుంది, ఏదో 10 ఏళ్ళు ఉంటామనుకుంటే ఇదేదో వెళ్ళిపోయిందే ముఖ్యమంత్రి పదం అనే భావన వచ్చేసింది ఆయనకు. ఇప్పుడు ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తున్నాడు, ఏది మీకు చెడ్డ పేరు ఉంది, అది ఉంది, ఇదేందని మార్చేయాలని. అసలు చెడ్డ పేరు ఉండేది ఈయనకు, ఆయన అది ఆయనకు చెప్పేవాడు లేడు. ఓకే, అసలు ప్రజల్లో చెడ్డ పేరు ఉండేది ఎమ్మెల్యేలకు ఎంత ఉందో అంత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. ఓకే, ఇంకోటి నేను ఆశ్చర్యపోయిన విషయం చెప్తా, ఈ ఎమ్మెల్యేలు ఇల్లు తిరుగుతున్నారండి, చాలా బాధాకరం, అవమానం. ఏదో వీళ్ళ సొంత డబ్బులు ఇస్తా ఉన్నట్లు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి సంపాదించిన డబ్బు ఇస్తా ఉన్నట్లు, భిక్షం వేసినట్లు, కాగితం ఎత్తుకుండేది ఇండ్లకు పోయేది, పోయి మీ ఇంట్లో ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నామని అశ్చయంగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో వీళ్ళకు బానిసలైనట్లు, ప్రజల్లోకి ఇస్తా ఉండేది ట్యాక్స్ కట్టిన డబ్బు. ముందు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుతున్నాం మనం అందరం కూడా, ఇప్పుడు జిఎస్టీ వచ్చిన దాని వల్ల కామన్ మ్యాన్ కూడా జిఎస్టీ కడుతున్నాడు, అగ్గిపెట్టి పైన కూడా ట్యాక్స్ వేస్తున్నారు, ఇప్పుడు మొలతాడు పైన కూడా ట్యాక్స్ ఉంది. అంటే కామన్ మ్యాన్ కూడా ఈరోజు ట్యాక్స్ రూపంగా డబ్బు కడుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సొంత డబ్బులు ఇవ్వలేదు, మా తండ్రి సంపాదించిన డబ్బు లేదా మా తాతగారు సంపాదించిన డబ్బు ముఖ్యమంత్రులు ఇవ్వలేదు. ప్రజల డబ్బు, ట్యాక్స్ కట్టిన డబ్బు ఇస్తా ఉంటే అది పోయి ఇండ్ల ముందరకు పోయి అసహ్యంగా మీకు మీ ఇంట్లో ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పి అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు పబ్లిక్ లో. ఓకే, అది కూడా ప్రజలు గమనించాలా, ఏంటి ప్రజల డబ్బు, ప్రజల డబ్బు మనకి ఇచ్చి ఏదో వచ్చి ఇంటి ముందర కూర్చొని నీకు పెన్షన్ ఇస్తున్నాం, ఇల్లు ఇచ్చినాం, నీకు ఇది ఇచ్చినాం, అది ఇచ్చినాం అని చెప్పేది ఎంత మందికి భావ్యం చెప్పండి. ఇచ్చినామని చెప్పండి, తప్పలేదు, మేము ఇస్తామని చెప్పండి, మేము ఇస్తున్నామని చెప్పండి. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సొంత డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తే తెచ్చి చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన డబ్బు 100,000,000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉందో అది ఇస్తే మీరు చెప్పండి మేము ఇచ్చినామని. ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బు ఇచ్చి ఇండ్ల ముందరకు పోయి వాళ్ళని రోడ్లో నిలబెట్టి ఇచ్చి పోలీసు వాళ్ళు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పోయి వాళ్ళను మీకు ఎదిస్తున్నాం, అధిస్తున్నాం అని చెప్పి ఏదో రోడ్లో నిలబెట్టి భిక్ష వేస్తాం అని మాట్లాడదు, అది చాలా బాధాకరం. ప్లస్ పోలీసు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లేకుండా పోమని చెప్పండి, ఎమ్మెల్యేలను బట్టలు ఊడగొడతారు. అవునా? అవును, మీరు చెప్పండి. ఛాలెంజ్ వస్తుందా జగన్మోహన్ రెడ్డికి రేపు నుంచి గడప గడపు ఏదైతే వైసీపీ ఉందో, పోలీసు లేకుండా, వాలంటీర్ లేకుండా, సచివాలయ సిబ్బంది లేకుండా ఎమ్మెల్యేలను పోమని చెప్పండి. 175 కాన్స్టిట్యూన్సీ లో 150 కాన్స్టిట్యూన్సీ బట్టలు ఊడదీస్తారు ప్రజలు. ఓకే, నేను ఈరోజు ఛాలెంజ్ విసుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు ధైర్యం ఉంటే రేపు నుంచి పోమని చెప్పండి. ఓకే, ఏది పోలీసు లేకుండా, పోలీసు లేకుండా వాలంటీర్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేము పోతున్నాం కదా, మాకెవరు లేరు కదా ప్రజల దగ్గరికి, మీరు కూడా పోండి. ఆ విధంగా పోయే ధైర్యం లేదు, వీళ్ళందరినీ పెట్టుకునే మీ నంబర్ స్విచ్, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అవునా? ప్రజలు ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి మళ్ళీ ఈ టీవీలలో వస్తుందని చెప్పి ఈ ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ చేయాలా, అందరూ స్విచ్ ఆఫ్ చేసి మీరు పోయి చూసుకోండి. మీరు ఈ రోజు ప్రోగ్రామ్ ఎక్కడో జరుగుతూ ఉంటే మీ విలేకరులు పంపించండి, అందరూ స్విచ్ ఆఫ్ చేయాలి, ఇంక్లూడింగ్ వాలంటీర్స్ కానీ అందరూ ఫోన్లు ఎవరు వీడియో తీయకు. ఆ వీడియో ఓకే,
అంటే ఈ దౌర్భాగ్య స్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, ఎందుకు ఓడిపోతామని? ఓకే, ఓన్లీ లేదండి డబ్బు వల్ల. లాజిక్ బాగా తీసుకొచ్చారులేండి. ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తా, వాళ్ళది ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఇదేంటి ఫీలింగ్, అది అవమానం చేస్తున్నారు. అవమానం చేస్తున్నాడు నాతో చెప్పారు కొంతమంది, ఇదేంటన్నా మా డబ్బు మాకు ఇచ్చి ఈ లేదో వాళ్ళ నాయనగారు ఇస్తామని ఇట్లా మా ఇంట్లో ముందరకు వచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇచ్చి బిల్డప్ ఏందన్నా ఇది వాస్తవం నిజంగా చెప్తారు. జిఎస్టి వచ్చిన తర్వాత అండి అందరి కాంట్రిబ్యూషన్, అవును పెట్రోల్ మీద ట్యాక్స్, డీజిల్ మీద ట్యాక్స్, అన్నిటి మీద ముందు మనం ఏమనుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు లేదో మనం కాంట్రిబ్యూట్ చేస్తాం అనుకున్నాం, ఇప్పుడు లేదు. కామన్ మ్యాన్ ఆల్సో ఇస్ కాంట్రిబ్యూటింగ్. yes, అవును. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు పైన జిఎస్టి ఉంది కాబట్టి అతని ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కాకపోయినా అతని కాంట్రిబ్యూషన్ ఉంది. సో వీళ్ళు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే ఇంట్లో ముందరకు పోయి ఏదో వీళ్ళు నాయనగారు సొత్తు ఇస్తా ఉండిట్లు, భిక్షం వేస్తా ఉండిట్లు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కదా? ప్రజల దగ్గర మీరు దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రజల దగ్గర పోయి దీనిపైన ఒక వీళ్ళు పెట్టాలంటారు. ఓకే, మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ ఇప్పుడు పెట్టారు కొత్తగా, వై ఏపీ నీడ్స్ జగన్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అని చెప్పని చెప్పబోతున్నారు, మరి మీరేం చెప్తారు దానికి? అంటే 10 నెలలు జైలుకి పోవాలంతే ఆయన ఆదర్శంగా తీసుకుంటే మేమందరం కూడా ప్రజలంతా. ఓకే, ఏమన్నా ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో, గాంధీనో నెహ్రూనో ఇందిరాగాంధీనో రామారావునో చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలి, కానీ మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలండి? ఓకే, జగన్ ఆదర్శంగా తీసుకొని 16 నెలలు జైల్లో ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం వల్ల ఏదో కాపాడుకుంటూ వస్తా ఉన్నారు ఆయన. ఏ కోర్టు ఆయన నీతివంతుడు అని చెప్తుంది రేపు చెప్పండి? పూర్తిగా రివర్స్ అయిందంటే రేపు ఏ కోర్టు నీతివంతుడు అని చెప్తుంది? 1000 కోట్లు మిస్అప్రాపరేషన్, ఈడీ కేసులు, సిబిఐ కేసులు మీరు పెట్టుకొని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను నేను. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి మీరు? 16 మంత్స్ జైల్లో ఉండే అతన్నా, తల్లి చెల్లిని చూడనే అతన్నా, వివేకానంద రెడ్డిని ఘోరంగా చంపి ఇంతవరకు ఎవరిని తేల్చలేని విధంగా మీరు చంపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి, ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాల్సింది. కాబట్టి అవమానకరం ఇది, ప్రజల్లో ఆలోచించుకోండి. మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన మంచి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి, కానీ ఎవరైతే 16 నెలలు జైల్లో ఉండి తల్లి చెల్లిని చూడకుండా బయటకు తరిమేసి సొంత చిన్నాయిని చంపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తామనే వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటే ప్రజలు ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. అబ్బో, మీరు మొత్తం పూర్తి రివర్స్ చేసి పారేశారు. వాళ్ళు ప్లాన్ పెట్టుకుని దాని రియల్ వాస్తవం, మీరే పూర్తి రివర్స్ కౌంటర్ వేసేసారు. ప్రజలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నారు. స్టిక్కర్ అంటించుకుంటే కూడా మీకు అవమానం ఇంటి పైన. దయచేసి స్టిక్కర్ అంటిస్తాని మళ్ళీ తీసేయండి. ఆయన ఆదర్శం అంటే 10 నెలలు జైలుకి పోవాలి మనం అందరం కూడా, అది గమనించాలి ప్రజలందరూ కూడా. ఓకే సరే, ఏంటి ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ నుంచి అంటే మీరు జాతీయ ప్రధాని గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ చేస్తున్నారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసే కోణం ఏంటి, ఎలా చూస్తున్నారు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? ఇది విజనరీ అండి, డౌట్ ఏం లేదు. మాకేమంత ముందు పరిచయం లేదు, మేము కాంగ్రెస్ లో హాజరుతో ఉండొచ్చు. అమర్నాథ్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి అవినాభావ సంబంధం. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు ఒకేసారి. మా ఫాదర్ 62 అయినాడు, 72-78 అయ్యారు, అప్పుడు అయిపోయారు. చంద్రబాబు గారు 78 లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినారు, ఒకే పార్టీలో ఉన్నారు. ఓకే, సో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో యంగ్స్టర్ గా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒకే సూర్య ఎమ్మెల్యేలు అయినారు. అప్పుడు ట్రావెల్ చేసిండొచ్చు మా ఫాదర్ తో, మాకు అంత పరిచయం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో చేరినాకనే 2017 తర్వాతనే పరిచయం. మేము మా కుటుంబము రూలింగ్ ఉంటే మేము ఎవరి దగ్గర పోము. చాలా మంది జిల్లాల్లో కానీ నాయకులు నేను చెబుతున్నా ఈరోజు, చంద్రబాబు గారు నాయ దగ్గర అందరు చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ లో ఉండి కూడా పనులు చేసుకున్నారు. కాంగ్రెస్ లో ఉండి ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్న రామారావు గారు సమస్య 7 ఏళ్ళు, చంద్రబాబు గారు ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్, 14 ఇయర్స్. ఓకే, ఎవరు పనులు చేసుకుంది ఆయన దగ్గర? ఆయన ఏమంటే ఎవరన్నా పోయి అడిగితే పాపం చేసేస్తాడు. అంటే పెద్దరెడ్డి రెడ్డి గారు కూడా చేయించుకున్నారా? అది నాకు తెలియదు. అందరూ ఆయన మంచితనం ఏమంటే చంద్రబాబు గారు ఎవరన్నా పోయి అపోజిషన్ వాళ్ళు అడిగినా కూడా పనులు చేసి పెట్టాడు. ఓకే, ఈ విధవులకు ఆ కృతజ్ఞత లేదు. ఓకే, మేము ఒకరిమే నేను గౌరవంగా చెప్తున్నా, చంద్రబాబు గారు సమస్య నేను పార్టీలో చేరేంత వరకు మేము చంద్రబాబు గారిని కలిసింది లేదు, ఆయన దగ్గరికి పోయింది లేదు, పోయింది లేదు. రామారావు గారు 7 ఇయర్స్ లో కూడా మేము పోయింది లేదు. అంతే, మేము ఎంత సిస్టమేటిక్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అంతే, అధికారం ఎవరున్నా కూడా
దగ్గర 14 7 సంవత్సరాలు అంటే ఎన్నేళ్ళు చెప్పండి. ఓకే, ఆల్మోస్ట్ అంటే మీరు ఎప్పుడు కూడా అసలు దూరంగానే మేము స్టాండ్ ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఇదే స్టాండ్, ఇప్పుడు ఒకే స్టాండ్, ఒక పార్టీలో ఉందా కూడా ఒకే స్టాండ్. మళ్ళీ మీ వైసీపీ వాళ్ళ దగ్గరికి పోయేదో, పెద్దిరెడ్డి దగ్గర పనులు చేసుకునేదో, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనులు చేసుకునేదో మాకు అవసరం కూడా లేదు. ఓకే, అంతకైతే రాజకీయాలు వదిలేస్తాం తప్ప నీతి నిజాయితీకుంటాం. పార్టీలో ఉంటే నీతి నిజాయితీకుంటాం, లేకపోతే రాజకీయాలు వదిలేసి గమ్మున ఉంటాం తప్ప మేము ఈ డబుల్ రాజకీయాలు మా వల్ల కాదు. ఓకే, సో చంద్రబాబు గారు మంచితనం ఎక్కువ ఎక్కువ. సో నా కోరిక ఏమంటే కనీసం ఈ సూర్య అట్లున్నారు, లోకేష్ లేడు అనుకుంటాగట్ట, ఎవరే ఉండకూడదు లోకేష్ అసలు అట్లున్నాడు. లోకేష్ చంద్రబాబు గారు దూరంగా ఏదో చెడ్డ చేసేది ఆయనకు గుణం లేదండి, వాస్తవంగా కూడా నాకు తెలుసు కదా, మేము గమనించినా కదా 2017లో నేను చేరిన తర్వాత ఆయన ఏదో మంచి చేయాలంటాడు, జిల్లాకు మంచి చేయాలంటాడు, ఎవరైనా వస్తే సహాయం చేయాలంటాడు తప్ప వీళ్ళలాగా వైసీపీ వెదవల్లాగా ఆ విధంగా కాదు దాడి చేయడు. ఓకే, ఇప్పుడు మీ పీలేరు నియోజకవర్గంలో ఎవరైతే జీవి శ్రీనాథ్ రెడ్డి, ఎందుకు తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరటం వెనక ఏంటి, పూర్తిగా వ్యాపార కోణమేనా? భూములు ఏదో ఉన్నాయండి ప్రాబ్లమ్, ఈ టికెట్ భూములు ఇవన్నీ కూడా ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు మా దగ్గర అంతా బాగా పనులు చేసుకున్నారు. చంద్రబాబు గారు ఎన్నో పదవులు ఇచ్చినారు జీవి శ్రీనాథ్ రెడ్డికి. ఆయన ఎమ్మెల్యే చేశాడు, జిల్లా చైర్మన్ చేశాడు, తర్వాత సిరికల్చర్ బోర్డు చైర్మన్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, పార్టీ అధ్యక్షుడు 2 టైమ్స్, ఒక సూర్య ఎంపీ టికెట్. ఇంకెవరైనా ఏం చేస్తారు, ఇంకేం చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ మేము సీఎం అయినప్పుడు మా దగ్గరికి వచ్చి టీటీడీ బోర్డు మెంబర్ తీసుకున్నాడు మాతో చేరి. ఓకే చెప్పండి, బోర్డు మెంబర్ కూడా ఇచ్చాము, అన్న సీఎం ఉంటే నా దగ్గరికి వస్తే ఇప్పించాము. ఓకే, సో ఇన్ని చేసిన తర్వాత కూడా మనిషికి ఇంకా కొరత ఉందంటే ఇంకా మనం ఏం చేయలేము. రాజకీయపరమైన కొరత లేకపోతే వ్యాపార పరంగా ఇబ్బందులు అన్ని రెండు బోత్ రెండు ఉంది. అందుకని చేంజ్ ఇంత చేస్తే కూడా మనము ధైర్యం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు నిలబడమని చెప్పాము, నిలబడేదానికి భయపడి గమ్మునైపోయినాడు కాబట్టి మేము కూడా అందరం కూడా మా పని మేము చేసుకుంటాం. ఓకే, అంతే తప్ప. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి జాయినింగ్ కొత్తగా, ప్రతాప్ ఏంటి తెలుగుదేశానికి అడ్వాంటేజ్? ఖచ్చితంగా డౌట్ ఏముంది. ప్రతాప్ రెడ్డి కుటుంబము మా ఫ్యామిలీతో కొంచెం లోకల్ గా 25 ఏళ్ళ నుంచి నిలబడుతున్నాడు ఆయన. మేము ఒక 50-60 ఏళ్ళ నుంచి మేమే సర్పంచ్ ఉన్నాం కలికిరికి. మేము ఎవరిని పెట్టినా కూడా వాళ్ళు అయితే ఉన్నారు. ఈ ప్రతాప్ రెడ్డి అయినారు. మళ్ళీ ఆయనను గౌరవంగా చూసుకోని దానివల్ల ఆయన ఇంత సుదీర్ఘంగా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా, మిథున్ రెడ్డి కుటుంబానికి కానీ, చింతల రామచంద్ర రెడ్డి ఫ్యామిలీకి కానీ వాళ్ళను నెగ్లెక్ట్ చేసిన దానివల్ల, అవమానం చేసిన దానివల్ల మా దగ్గరికి వచ్చినాడు. ఖచ్చితంగా ఆయన బిగ్ బిగ్ అసెట్ అవుతుంది అంటారు. అంటే పీలేరు నియోజకవర్గంలో ఒక ఇన్ను ఒక అవుట్ రెండు సమీకరణాలు మారుస్తున్నాయి అంటారు. రైట్, ఇక ఫైనల్ గా పీలేరు నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు కిషోర్ కుమార్ రెడ్డి గారు? ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఉండే 14 సీట్లు గెలిపించండి. చంద్రబాబు గారి నాయకత్వంలో మనము ముందుకు పోదాం. ఇప్పుడు నష్టపోయినాం, ల్యాండ్ మైన్ వైన్ శాండ్ 1000 కోట్లు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అండ్ కంపెనీ లూట్ చేసేసినారు జిల్లాలో, బుద్ధి చెప్పండి. కనీసము ఓటు రూపంగా అయినా మనము వాడుకోవాలి, భయపడేది వదిలేసి బయటకు వచ్చి ఓటు వచ్చినప్పుడన్నా మనం వ్యతిరేకంగా ఓటు వేసి 14 సీట్లు గెలిపించాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్ కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 14 నియోజకవర్గాలు గెలిపించాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, రాష్ట్రాన్ని బాగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది, పీలేరులో ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. లోకేష్లో ఉన్నటువంటి మార్పు, రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళకి ఒక స్ట్రాంగ్ లీడర్ని యువగళం పాదయాత్రలో చూడగలిగాము, ఆ రకమైనటువంటి శక్తివంతుడిగా తయారయ్యారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన వలన ప్రజానీకం, రాష్ట్రం రెండు నష్టపోతున్నాయనేటువంటి అంశాలను కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలియజేస్తున్నారు. ఇది థ్యాంక్ యూ. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ కిషోర్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.